హాయ్ హలో అండి వీసీ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆలయ నియోజకవర్గంలో సో ప్రజల నాడి ప్రజల ఓటు ఎవరి వైపు ఉంది ఏ ఏ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటారు సో వాళ్ళ ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి వారి మా మరి రెండు టర్ములు టీఆర్ఎస్ గవర్నమెంట్ రూల్ చేసింది సో వారు ఇచ్చినటువంటి దళిత అయితేనేమి బీసీ బంధులు అయితేనేమి మైనార్టీ బంధువులు అయితేనేమి ఈ విధంగా హామీలు ఇవ్వడం జరిగింది సో ఎంతవరకు వీరి గ్రామాల్లో నెరవేర్చడం జరిగింది డబుల్ బెడ్రూమ్ విషయాలు అయితేనేమి సో వారి ఉద్దేశాలు అసలు ఏ పార్టీకి ఓటు వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం చెప్పండి అని ఎట్లుంది మీ గ్రామాలలో పరిస్థితి రాజకీయాల పరిస్థితి ఎట్లుంది కోట కాంగ్రెస్ కోట్ కోటేయాలనుకుంటున్నారు సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోట్ ఎందుకు వేయాలను మరి ఇప్పుడు గోంగిడు సుంత రెండు టర్ములు గెలిచింది ఎట్లుంది రూలింగ్ ఎట్లా చేసింది ఆమె సో గ్రామాలలో డెవలప్మెంట్ కానీ ఉన్నటువంటి దళిత బంధులు డబుల్ బెడ్రూమ్లు బీసీ బంధులు మైనార్టీ బంధువులు ఈ ఊరికి అయితే ఇల్లు రాలేదు ఏం రాలేదు రాగానే ఇక అంతా చాలా మంది అయితే కాంగ్రెస్ అంటారు బీర్ల గారు కోటేయాలనుకుంటున్నారు మొత్తానికి ఈసారి గుంగిడ్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయాలనుకుంటున్నారు మీ ఉద్దేశం అదే ఉందంటారు సో చెప్పండి అని ఎట్లుంది పరిస్థితులు గ్రామాల్లో ఎట్లున్నాయి సో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎట్లున్నాయి కాంగ్రెస్ పార్టీ ఏం రాలేదు పండ్లు కరోనా వచ్చినా ఆదుకుండు వాటర్ ప్లాంట్ పెట్టిండు క్యాన్లు ఇచ్చిండు సజ్జనోళ్ళకు బతికినకు ఐదు ఐదు వేలు ఇచ్చిండు ఇచ్చిండు నిరుపేదలకి ఎవరైనా చనిపోతే వాళ్ళకి మన కార్యక్రమాలు చేసుకోవడానికి ఐదు వేలు కానీ బియ్యం పంపించినా ఇట్లా చేసినారు కరోనా టైంలో కూడా రావడం జరిగింది అంటారు సో గొంగిడి సంతో ఏం చేసింది అసలు ఈ ఏళ్ళు పరిపాలించింది నియోజకవర్గాన్ని ఇట్లా చేసింది ఈ ఒక ఒకరోజు కూడా నిలవళ్లే పది ఏళ్ళ ఒక ఐదు నిమిషాలు కూడా నిలవడలే ఏం పనులు కూడా చేయలే ఏం పనులు కూడా చేయలే ఖచ్చితంగా మీరు ఓటు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ సో మీరు చెప్పండి ఎట్లుంది ఉంది పరిస్థితులు గ్రామాలలో ఓటు మీరు ఓవర్ వెయ్యాలనుకుంటారు అంటే ఇప్పుడు పది మంది ఉంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లుందని చెప్పేసి మా ఛానల్ ద్వారా కవర్ చేస్తున్నాం సో మీ ఉద్దేశం ఎట్టుంది ఏ పార్టీని గెలిపించాలి అనుకుంటారు అసలు ఎందుకు చేయ చే గుర్తు ఎందుకు ఇవ్వాలి మాకు ఏ బుద్ధి అయితే రెండు సంవత్సరాలు వేసినాము ఓకే రెండు సార్లు గంగిటి సొంతానికి గెలిపించారు సో చేసింది ఏం లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా చే గుర్తుకు ఓటు వేద్దాం అనుకుంటున్నాం బిఆర్ఎస్ పార్టీ గొంగిడి సొంత వాళ్ళు ఏం చేసిరు అసలు చేయాలి మాకు మంచిగా చనిపోయలే అనుకుంటున్నాం మంచిగా లాగుతున్నాం ఒక అది అనుకున్నాం క్యాన్లు ఇచ్చారు అని చేస్తే మేము దిరికేద్దాం అనుకుంటున్నాం మీ గ్రామాల్లో దళిత బంధువులు బీసీ బంధువులు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయ అంటారా వేయలేవు అంతే అంతే బుద్ధి బుద్ధి ఇప్పుడు చూసే పింఛన్లు ఇస్తున్నాం రెండు వేలు ఇస్తున్నామంటారు కానీ నిరుద్యోగుల పరిస్థితి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి అయింది సో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మండలాల్లో కంపెనీలు పెట్టడం కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు సో దీనిపైన మీ వివరణ ఏంటి ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఆడాల ఆధారపడాల్సి వస్తుంది విద్యార్థులు చదువుకుని ఉద్యోగాలు లేక ఆ పింఛన్ పైసలు తీసుకొని ఒక తల్లిదండ్రులకు గొడవలు జరగడం కానీ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులు ఉంది తాగుడుకు బానిస అవుతున్నాడు మీకు ఉద్దేశమైంది అవినే మామ పింఛ నాకే తాగుడు అవుతుంది రోజు చెప్పేది ఏంది రోజు వంద రూపాయలు అడుగుతున్నా పని పోయి వచ్చి ఇంట్లో వెళ్ళక అంటే ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే నలభై వేలు యాభై వేలు నాకు జాబ్ వస్తారు రాక బండ్ల పని చెప్తుండు పలిసి ఎత్తుండు ఎగ్జాంపుల్ మీ కొడుకే ఉన్నాడు అయితే సో చూస్తున్నారా ప్రజల ఈ విధంగా మరి ఎక్కడ గ్రామాల్లో గ్రామాల్లోకి వెళ్తే గ్రామాల్లోకి వెళ్తే నిరుద్యోగులు వాళ్ళు పింఛన్ల తల్లిదండ్రులకు వచ్చే పింఛన్ల మీద ఆధారపడుతున్నారు కానీ అదే ఉద్యోగాలు ఉంటే మాత్రం వారికి నలభై వేలు యాభై వేలు జీతాలు వస్తాయి కానీ ఈనాడు ఆ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇంటికి ఒక గవర్నమెంట్ డ్యూటీ ఇస్తా అని కేసీఆర్ గారు హామీ ఇచ్చారు సో డబుల్ బెడ్రూమ్లు లేవు గవర్నమెంట్ డ్యూటీ లేవు నిరుద్యోగ భృతి లేదు ఉన్నటువంటి మైనార్టీ బంధు బీసీ బంధు దళిత బంధు ఏమి లేవు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము బీర్లైలా గారికి చేతి గుర్తి కోటేసి గెలిపించుకుంటామని చెప్తున్నాం సో చెప్పండి ఎట్లుంది పరిస్థితి చేయితూ ఉన్న బోల్ గీ రాసుకుంది పట్టకుంది అయిపోయింది ఒంగిడుసు వంగడు సుని బాగా చూడూరు ప్రజలంది గ్రామాల్లో వారి నిర్ణయాలు వారి అభిప్రాయాలు తెలుసుకుంటే ఈ విధంగా ఉంది సో చెప్పండి ఎట్లుంది పరిస్థితులు కాంగ్రెస్ చేయాలంటే ఏం పనులు చేయాలి ఏం చేయలేదు నా మనవలు ముగ్గురు ఉన్నారు నా కొడుకు కొడుకులు ఏ జాబు లేక కంపెనీలో పెట్టి పనులు చేసుకుంటా బతురు ఊరికేనే ఉన్నారు మరి ఆయనకైతే ఆమెకైతే మాకేం వస్తుందా కాంగ్రెస్కి వెయ్యాలనుకుంటున్నాం గ్రామాల్లో ఏమి డెవలప్మెంట్ పనులు ఏమైనా జరిగినాయా ఈ ఊరికే రాలే ఇప్పుడు పది ఏళ్ళ నుంచి మొన్న వచ్చింది మొన్న మీటింగ్ మీటింగ్ పెట్టుకుని అంటే ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అదే ఎమ్మెల్యే అంటే ప్రజల సమస్యలు పట్టించుకోవాలి ప్రజల కార్యక్రమాలు ప్రజల మధ్యలో ఉండితే ఊళ్ళకి అవ్వడదు ఈ ఊళ్ళో ఇద్దరు బతికిత్తుంది అగ్గంతే సో మీ నిర్ణయం మాత్రం చేతి గుర్తుకేస్తామంటారు సో ఇట్లా ఎవరిని కదిలిచ్చినా కానీ ప్రజలారా చేతి గుర్తుకు ఓటేస్తాం గొంగిడి సున్నత మాకు చేసింది ఏమీ లేదని చెప్తున్నారు సో మనతో పాటు గ్రామాల్లో చాలామంది ఉన్నారు సో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఓటు ఎటువైపు అంటే టోటల్గా వన్ సైడ్గా ప్రజలందరూ చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు సో మనతో పాటు చాలామంది ఉన్నారు వారే అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం కానీ ఎవరిని టచ్ చేసినా కానీ బీర్లైల గారికి బీర్లైలా గారు సేవా కార్యక్రమాలు చేసినారు ఒక నాయకుడిగా సేవకుడిగా ఒక మంచి నాయకుడిగా మేము ఎమ్మెల్యే గెలిపిస్తాము సో మా ఉద్దేశం మాత్రం చేతి గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నాం సో మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం